మళ్ళీ తర్వాత భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సును చేశారు. ఈ అన్ని చూసి ఏంటంటే ప్రజల కష్టాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి, అది తెలుసుకున్న తర్వాత దానికి పరిష్కార మార్గం ఎక్కడ ఉంది, మనం ఏం చేయాలని. అలాగే నాకు తెలిసి మన దేశంలోనే కాదు మొత్తం ఏషియాలోనే రెండే ఒకే ఒక పార్టీ ఉంది, మొత్తం యూరోప్ లో చూస్తే ఒక పార్టీ ఉంది, గ్రీన్ పార్టీ అని. పర్యావరణాన్ని ఒక ఎజెండాగా చేర్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన. ఎందుకంటే మనకు తెలుసో తెలియకో మన అందరం జబ్బుల బారిన పడుతున్నాం. ఎందుకు జబ్బుల బారిన పడుతున్నామంటే వాయు కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం, భూగర్భ కాలుష్యం కూడా. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఈ ఫార్మా ఇండస్ట్రీస్ అన్ని కూడా రివర్స్ బోరింగ్ అని పెట్టి మొత్తం కాలుష్యాన్ని భూ పాతాలకు పంపించేస్తున్నాయి. అంటే దాన్ని మళ్ళీ ట్రీట్ చేయడం ఎవరి వల్ల కాదు. అటువంటి పరిస్థితి నుంచి మన దేశం కానీ మన రాష్ట్రం కానీ పైకి రావాలంటే కొత్తగా ఆలోచించే వ్యక్తి, భావితరాల గురించి ఆలోచించే వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కానీ ఈ సమస్యకు పరిష్కారం రాదు. అందుగురించి నేను కోరేది ముఖ్యంగా యువతని, మహిళల్ని, పెద్దలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈసారి ఓటు వేసేటప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి కావాలి. ఆయన ఏ ఎమ్మెల్యేని పెట్టనివ్వండి, ఎవరిని పెట్టనివ్వండి, వాళ్ళు మీకు నచ్చారా నచ్చలేదా అన్నది కాదు. మన ఏరియాలో మన ఎమ్మెల్యే గెలాలి, ఆయనే మనకు పవన్ కళ్యాణ్. మన ఏరియాలో మన మహిళ గెలాలి, ఆవిడే మనకు పవన్ కళ్యాణ్. అలాగ పెట్టుకోవాలి తప్ప ఏది పెట్టుకోవద్దు. అలాగే కొంతమంది పెద్దలు ఈ రోజు వేదిక మీదకి రావడానికి అవకాశం లేదు, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల. కాబట్టి వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫున నేను క్షమాపణలు కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.